హాయ్ వ్యూవర్స్, 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం 1 గంట మాత్రమే టైం ఉంది. సో ఈ 1 గంటలో ఏమైనా జరగచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. హౌస్ లో ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ అయితే అదిరిపోయే లెవెల్లో జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా జరిగింది. సో ఈ వీక్ కి కెప్టెన్ సత్య కాగా, రేషన్ మేనేజర్ ఫైమా. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లో కూడా రేవంత్ కి కొంచెం గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఇనాయక్ కూడా కొంచెం గ్రాఫ్ తగ్గింది, ఎందుకనంటే ఇది లాస్ట్ డే కాబట్టి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ షేర్ అవుతుంది కాబట్టి టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇక ఆఫ్టర్నూన్ వీడియోలో కూడా చెప్పాను నేను రోహిత్ టార్గెట్ అని. సో రేవంత్ ఫ్యాన్స్ అంతా కూడా రోహిత్ ని టార్గెట్ చేసి మరీనాకి ఫైమాకి ఓటింగ్ చేయడంతో రోహిత్ డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. సో ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1, ఇనాయా టాప్ 2 లో ఉన్నారు. వీరిద్దరికి ఓటింగ్ అయితే బాగా జరిగింది. అలాగే కీర్తి కూడా సేఫ్ జోన్ లో ఉంటుంది. గీతు నిన్నటి వరకు డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా నిన్నటి నుంచి ఓటింగ్ బాగా రావడంతో తను కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఇక బాలాదిత్య కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. శ్రీ సత్యకి కూడా ఈ రోజు ఓటింగ్ బాగా జరిగి తను కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఆదిరెడ్డి ఫైమా కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా ఈ వీక్ వీరు సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ అయితే రోహిత్, మరీనా వీరిద్దరిలోనే జరుగుతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మోస్ట్లీ మెరీనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.